Hi friends, welcome back to our channel. Irojo chesi nenu oka manchi hair growth oil ni chuvinchipothunnanu. Idi definitely ga chaala baaga pani chestundi. Adi elano ippudu chuseddam. ఈ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 1 కప్ కర్రీ లీవ్స్ తీసుకున్నాను సో మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే 1 కప్ కరివేపాకును తీసుకున్నాను ఫ్రెష్ దే తీసుకోండి కొంచెం డ్రై అయ్యింది కాకుండా ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటుంది సో మనం వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుందాం ఎందుకంటే వాటిపైన దుమ్ము ఎలాంటి కెమికల్స్ ఉన్నా కూడా నీట్ గా అవడం కోసం మనం వీటిని వాష్ చేసుకోవాలి So, we have natural hair growth oils and prepare like aloe vera, menthol, అసలు రిజల్ట్ ఏమీ ఉండదన్నమాట at least weekly twice అయినా మనం ఈ అలాంటి ఆయిల్ ని అప్లై చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని మిక్సర్ జార్ లో తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఇప్పుడు కావాలి అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడే వాష్ చేశాను కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇలానే పేస్ట్ లా ప్రిపేర్ చేసేస్తాను దీన్ని తర్వాత మనం pan పెట్టేసుకొని pan కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక 150 ml కోకోనట్ ఆయిల్ ని వేస్తున్నాను మీరు మార్కెట్ లోది కాకుండా నేచురల్ గా కూడా కోకోనట్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాని కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి నేచురల్ గా కోకోనట్ ఆయిల్ అనేది వస్తుంది మీరు దాన్నైనా కూడా యూస్ చేయొచ్చు లేదా ఇలా మార్కెట్ లో అవైలబుల్ గా ఉండేదైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఆయిల్ వేడైన తర్వాత మనం లో ఫ్లేమ్ లోకి తగ్గించుకోవాలి So, I use steel pan oil అనేది తొందరగానే వేడైపోతుంది సో నేను లో ఫ్లేమ్ లో ఉంచేశాను తర్వాత మనం ఇందులో పేస్ట్ లా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఈ కరివేపాకుని మనం రెగ్యులర్ గా ఇలా యూస్ చేస్తుండడం వల్ల కూడా మనకి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అండ్ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి కరివేపాకుని తినడం వల్ల ఇలా యూస్ చేస్తూ ఉండడం వల్ల కూడా సో ఇప్పుడైతే నేను ఇందాక పేస్ట్ చేసి ఉంచాను కదా అది అనేది ఇందులో వేసేసి అడుగు అంటకుండా మనం కంప్లీట్ గా ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం అది పేస్ట్ లా ప్రిపేర్ చేశాం కాబట్టి అది అడుగున ఉండిపోతుంది సో అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే ఈవెన్ గా కుక్ అవుతుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషస్ పాటు మంచిగా ఆయిల్ లో కుక్ చేసుకోవాలి తర్వాత నేను ఇందులో కాస్టర్ ఆయిల్ అంటే ఆముదపు నూనెని వేస్తున్నానండి ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానన్నమాట ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా పని చేస్తుంది కాకపోతే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అంతే కాకపోతే రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత మనకి ఒక 7 నిమిషస్ అయిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను నేను వాము కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా పని చేస్తుంది అంటే 7 నిమిషస్ తర్వాత మనం ఇది యాడ్ చేసుకోవాలి మనం 10 నిమిషస్ పాటు ఆయిల్ ని మరిగించుకున్నాం కదా ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఎలక్ట్రిక్ స్ట్రైనర్ ని ఉపయోగించుకొని ఈ ఆయిల్ నంతా వడగట్టేసుకోవాలండి సో కంప్లీట్ గా 10 నిమిషస్ అన్నమాట 7 నిమిషస్ తర్వాత 1 టీ స్పూన్ వాము వేసుకొని వేడ్ చేసుకుందాం సో చూసారు కదండి మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది దీని మనం యూస్ చేసుకునేటప్పుడు దీనికి ఇంకొక 150 ml కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు వీక్లీ ట్వైస్ అయినా సరే దీని యూస్ చేయాలి మీరు 1 మంత్ కనుక ఇలా రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉన్నట్లయితే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఆయిల్ పెట్టుకోవడానికి కొంతమంది అంతగా ఇష్టపడరు అలాంటి వాళ్ళు మీరు హెడ్ బాత్ చేసి ఒక 3 టు 4 అవర్స్ ముందు అప్లై చేసుకొని స్కాల్ఫ్ కి మంచిగా మసాజ్ చేసుకుంటే కనుక రిజల్ట్ అనేది బాగుంటుంది అండ్ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ ఏమైనా ఉంటే కనుక హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అన్నమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ అనేవి మీకు తెలుస్తాయి
సో దీన్ని కనుక మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 3 మంత్స్ వరకు మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా మంచి మంచి రీగ్రోత్ ఆయిల్స్ ఏమైనా చూడాలి అనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను చేసి చూపిస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.